మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దినోత్సవ వేడుకలు కరోనా వైరస్ కారణంగా నిరాడంబరంగా నిర్వహించారు. స్థానిక వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద విద్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువులు మద్దెల భరత్ కుమార్, ఇందూరి నరేష్ గౌడ్ పలు యోగాసనాలను వేసి అబ్రుపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఊరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ గంటపాటు యోగాసనం చేయాలని సూచించారు. యోగా సాధన చేయటం వల్ల సాధించలేనిది ఏదీ లేదు అన్నారు. ఆరోగ్యపరంగా అన్ని విధాలా యోగా శరీరానికి క్షేమమన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ యోగా గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, కౌన్సిలర్ దీమ యాదగిరి, యోగా గురువులు మద్దెల భరత్ కుమార్, హిందూరి నరేష్ గౌడ్, తిరుపతి వ్యాస మహర్షి యోగా సొసైటీ సభ్యులు కైలాసం, కర్రే నరేందర్, రాజశేఖర్ రెడ్డి, యాదగిరి, వివేకానంద విద్యాలయం ప్రిన్సిపల్ రామ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణ గౌడ్, మద్దెల రమేష్, బాసం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, యోగా అనేది ప్రతిరోజు నిత్యం పాటించడం అనేది ముఖ్యం. కానీ ప్రతి ఒక్కరూ బిజీ ఉండడం వలన, ఎటువంటి పనులు లేక ఉండడం వలన ఈరోజు ఎన్నో ఆరోగ్యాల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కనీసం ప్రపంచం మొత్తం అందరూ ప్రతి ఒక్కరు యోగాని పాటించాలి, యోగాని నేర్చుకోవాలి అని చెప్పి ఈరోజు ఒక వరల్డ్ యోగా డే అనేది పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మనకున్న సమయంలో 24 గంటల సమయంలో కనీసం ఒక అర్ధగంట, ఒక గంట సేపు మన శరీరానికి మనం కేటాయించినట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేమున్నప్పుడు చిన్న వయసులో 2వ తరగతిలో ఉన్నప్పుడు యోగా చేయడానికి వెళ్ళినప్పుడు అందరూ మమ్మల్ని కొంత విచిత్రంగా చూసేవారు. అంటే వీళ్ళేంది చదువుకోకుండా యోగా చేస్తున్నది ఏంటి అని చెప్పేసి. కానీ అప్పుడు మేము చదువులో కూడా టాప్ ఉన్నాం, యోగాలో కూడా టాప్ ఉన్నాం. అండ్ అవర్ మా ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ చైర్మన్ మన పల్లె జితేంద్ర గౌడ్ గారు అప్పుడు మా స్కూల్కి డైరెక్టర్గా ఉండే ఆయన ఆధ్వర్యంలో కూడా యోగా కార్యక్రమాలు చాలా చేశాం. కానీ ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, ఆ రోజు మమ్మల్ని అలా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యోగా అంటే ఏంటి గుర్తుకొచ్చేది ఏంటంటే, మా సురేష్ సార్, మా గురువు సురేష్ సార్ గారు ఆధ్వర్యంలో నేర్చుకునేటువంటి మా పిల్లలు మాత్రమే గుర్తుంచుకునేటట్టుగా మేము నేర్చుకుని ప్రారంభిస్తాను. యోగాకు పుట్టినీళ్ళు మన భారతదేశం. ఎన్నో మన గ్రంథాలు, మన యుగాలు, ప్రతి దగ్గర మన వేదాలు లేనిది ఏదీ లేదు. అలాగే యోగా కూడా ఉంది. పతంజలి గారు మనకు 14వ శతాబ్దంలోనే యోగా సూత్రాలు రచించారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, అష్టాంగ యోగాన్ని ప్రతిపాదించారని. ఇటువంటి అష్టాంగ యోగాన్ని దాంట్లో మనం ఒక 2 సూత్రాలు పాటించినా కూడా మన డైలీ లైఫ్ అనేది చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నాం. కానీ ఇంకా కష్టపడదాం. మీరు కష్టపడుతున్నారు, బిజినెస్ చేస్తున్నారు, జనం కోసం కష్టపడతారు. దాంట్లో మీ శరీరం కోసం ఒక అరగంట సమయం ఇవ్వండి. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక అరగంట సమయం ఇవ్వండి. చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయడానికి మీరు రెడీగా ఉంటే ఎల్లప్పుడూ రెడీగా ఉంటాం. అండ్ 2018 సంవత్సరంలో మొట్టమొదటిసారి యోగా దినోత్సవం ఇక్కడ మన రామాయంపేటలో జరిపినప్పుడు కలెక్టర్ గారిని మనం గెస్ట్గా పిలిచాం. మిత్రులు అందరు చెప్పారు, మన జీవితంలో ఒక పార్ట్ ఉండాలి, ఏది డైలీ ఒక 1/2 అవర్. ఎందుకంటే మనం ఎంత చేసినా ఏం చేసినా మన ఆరోగ్యం ఉంటేనే అన్ని చేయొచ్చు. అది యోగా అనే ఒక 1/2 అవర్ to 1 అవర్ కేటాయించాలని చెప్పడం జరిగింది. చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ కరోనా అయిపోయిన తర్వాత రామాయంపేట నందు ఒక అంటే 2 క్లాసులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే అక్కడ ఊర్లో ఒకటి, రోడ్ పైన ఒకటి, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ, అంటే ఏజ్ లిమిట్ లేదు,
అందరు కూడా చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. అది మా మిత్రుడు సురేష్, ఎందుకంటే వీళ్ళ గురువు సురేష్ మా ఉజ్వల స్కూల్ నుంచి వీళ్ళు సతీష్, భరత్, నరేష్ ఇంకా చాలామంది వందల సంఖ్యలో ఉండ్రి. ఒక ఐదుగురు మాత్రం ఇద్దరు అమ్మాయిలు, వీళ్ళు ముగ్గురు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్నారు, అంటే నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు ప్రతి భరత్ మాటల్లో చూపించాడు, ఎందుకంటే ఆయన అనుభవించిన కష్టాన్ని ఆయన మాటల్లో చెప్పలేకపోయాడు. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు డబ్బుకు కుదవలేదు, కానీ అప్పుడు చాలా కష్టం ఉండే. 1996 to 2006 వరకు కూడా ఇప్పుడు డబ్బుకు విలువ లేదు, అప్పుడు చాలా విలువ. అప్పుడు వాళ్ళు విద్యతో పాటు క్రమశిక్షణగా వాళ్ళు ఉజ్వల స్కూల్ అంటేనే వాళ్ళతో మంచి పేరు వచ్చింది. వాళ్ళు ఒక్కొక్కరు కూడా మంచి స్థానంలో ఉన్నారు. కొందరైతే అమెరికాలో ఉన్నారు, కొందరు డాక్టర్లు ఉన్నారు, కొందరు ఇంజనీర్లు కూడా ఉన్నారు. వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా మంచి స్థానంలో ఉన్నారు. వాళ్ళ వాళ్ళ టీం అనేది అంటే యోగా పేరు అలా. అప్పుడు అతను చెప్పాడు, భరత్ నరేష్ చెప్పారు, యోగా అంటే వాళ్ళని చిన్న చూపు చూస్తుంది, అరే ఏదో చేస్తున్నారని. కానీ వాళ్ళు ఈరోజు అందరికీ యోగా అనగానే వాళ్ళే గుర్తుకొస్తారు. వాళ్ళది మన రామాయణపేట వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఉంటుంది. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో బాధను అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, ఎవరి డ్యూటీ వారు చేసుకుంటూ మరి వారు జీవనం సాగిస్తున్నారు కాబట్టి, అయితే ఈ యోగా అనేది ఒక్క గంట సేపు మనము మన మనసుకు శరీరానికి అలసట అన్నది ఉండాలి కాబట్టి ఒక యోగా మరి మంచి వదనం ఏంటంటే, యోగా చేస్తే శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మనసు నిర్మలంగా ఉండి ఏది చేసినా కానీ అందులో విజయం సాధిస్తాం. మరి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. అందరం కూడా ప్రతిరోజు ఒక గంట సేపు మనం సమయాన్ని కేటాయించి యోగా, వాకింగు మరి శారీర దృఢత్వాన్ని పెంచుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారు మరి చక్కటి సందేశాన్ని రామాయణపేట ప్రజలకు ఈరోజు రెండు కార్యక్రమాలలో, యోగా కార్యక్రమాలలో పాల్గొని మరి విలువైన సమయాన్ని కేటాయించి రామాయణపేట కూడా ఒక చక్కటి యోగా, అందరు కూడా ఆరోగ్యంగా ఉండి చక్కటి రామాయణపేట తయారు చేసుకుని బంగారు తెలంగాణకు బాటలు వేయాల్సిందిగా పిలుపునిచ్చారు. దానికి అందరం కూడా మరి మనమందరం ఒక కంకణ మద్దులై పనిచేసి రామాయణపేటను ఒక చక్కటి రామాయణపేటగా తయారు చేసుకుందాం. అవసరం ఉన్న దగ్గర పెంచడం, తర్వాత కావలసిన రక్త ప్రసరణ ఎంత జరగాలనో అంతే చేయడము, తర్వాత మెదడుకు మంచి చురుకైన సంకేతాలు అందించడము. ఆ రోజు ఒకరోజు చేసిన యోగా ఆ రోజంతా చాలా చురుగ్గా ఉంటుంది హెల్త్ కూడా. సో అది చేసిన వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి దీంట్లో చాలా ప్రపంచానికి దీంట్లో చాలా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అందించడం వల్లనే మనం యోగా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో చివరగా మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ పల్లె జితేందర్ గౌడ్ అన్నయ్య గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని ఈ సందర్భంగా వారి సూచనలను, వారి సందేశాన్ని ఇస్తూ, ఆ తర్వాత వారి సందేశాన్ని బట్టి మనం కొన్ని పర్ఫార్మెన్స్ కూడా మన గురువులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. యోగానే కాదు, డ్యాన్స్ అయినా సరే, జిమ్